అసెంబ్లీలో మైనార్టీ ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా ప్రవర్తించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మైనార్టీల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మతో ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ముస్లిం మైనార్టీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం పద్ధతి కాదని ఖండించారు వారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న వన్ టౌన్ సిఐ మద్దిలేటి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మను లాక్కొని పోలీస్ జీప్ లో పడేశారు. దీంతో మైనార్టీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు నిరసిస్తూ అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి చేసింది శూన్యమని, అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందారని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక చంద్రబాబు రాజకీయ కక్షతో ముస్లిం ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమని తెలిపారు. आज का दिन हमारे वास्ते, आंध्र प्रदेश के मुसलमानों के वास्ते, बल्कि पूरे इंडिया के मुसलमानों के वास्ते बहुत बड़ा गम का दिन. क्यों तो कल एक हमें कि 40 साल का तजुर्बा रखने वाला सीएम, 40 साल से मुझे पॉलिटिकल तजुर्बा है, अगर कोई इलेक्शन में हमें कि कानवाजिंग कर लेने वाला सीएम, एक असेंबली के अंदर एक मुसलमानों को, माइनॉरिटी के लीडर को हमें कि नादेमना पीकुंटावा अंटे तो मेरे क्या तो उखाड़ लेती क्या करके उन्हें बोलता उन्हें एक सीएम के लायक का क्या उन्हें हमें कि कैसा सीएम बना कि कैसा नहीं कि हमें कि उसे खुद मालूम नहीं. अब उन्हें सीएम के पोजीशन में सीट के अंदर नहीं होगा तो उसका बुर्रा हमें कि खाली हो गया, मेंटल हो गया उन्हें. एक मेंटल सीएम हमें कि किसे को तो उसे हमें कि माइनॉरिटीज़ को कमसरस बातें करता है, उसे हमें पूरे माइनॉरिटीज़ की तरफ से उसे वार्निंग देते हैं, उन्हें आप सारी माफ़ी मांगा नहीं तो असेंबली के अंदर हमें ये माइनॉरिटीज़ पूरे मिलकर उसे आने वाले इलेक्शन में तो सबक सिखाती हैं, कई सार पीक थी करने का उसे बता दें. उसके बावजूद विद इन 3 डेज के अंदर उन्हें एक वारम के अंदर उन्हें माफ़ी नहीं मांगा तो मुसलमानों का उन्हें कैसा पीकना कि उसे दिखाती हमें ये बात देते हुए उसे वार्निंग देते हैं, चैलेंज करते हैं हमें मुसलमान, उन्हें अपालेजी बोला नहीं तो उसे क्या करती करने का हमें दिखाती. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనే చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మరి ముస్లింలకు కించపరిచే విధంగా ఎంతో సౌమ్యమైన కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ గారికి ఏం పిక్కుంటావా ఏం పిక్కుంటావు చెప్పు అని చెప్పడం చాలా మాకు బాధించింది. 1983 నుంచి ముస్లింల సామాజిక వర్గానికి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక కరేపాకలాగా వాడుకున్నాడు, కానీ ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు, కానీ ఏ రోజు కూడా ముస్లింల అభివృద్ధికి ఆయన పాటు పడింది లేదు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి పాటు పడుతున్నారు. ఈరోజు ఆయన సంక్షేమం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ ముస్లిం ప్రజానికం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో పోతుని చెప్పి ఒక కడుపుమంటతో ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి ఆయన అవమాన పరిచే విధంగా మాట్లాడినాడు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ యావత్ ముస్లింలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్న నీ కాడ ఉన్న ఒకరో ఇద్దరో ముస్లింలను కాపాడుకోవాలంటే ఏదైతే ముస్లింలను అసెంబ్లీ సాక్షిగా నువ్వు విమర్శించినావో అవమానపరిచినావో అదే అసెంబ్లీలో నీవు వెంటనే ముస్లిం సామాజిక వర్గానికి మరి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈరోజు మేము ప్రెస్ మీట్ గానే నిన్ను హెచ్చరిస్తున్నాం, లేకపోతే రేపటి నుంచి రోడ్లలో ఎక్కి ఎవరైతే నీ పార్టీలో ఉన్న ముస్లిం లీడర్లను కూడా మేము నిలదీస్తాం. ముస్లిం నాయకత్వాన్ని, ముస్లింల ఓటర్లను కూడా ప్రతి ఇంటికి పోయి నువ్వు చేసిన అవమానాన్ని మేము వాళ్ళకి వివరించి నీ కాడ ఒక్క ముస్లిం కూడా లేకుండా చేస్తాం. వెంటనే నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే ఇప్పటికైనా తేరుకో, నీకు తెలివితేటలు లేవు, నీకు పదవి పోయిన తర్వాత నీకు బుర్ర పనిచేయడం లేదు, వెంటనే నువ్వు అసెంబ్లీ సాక్షిగా మాకు క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో నీ పార్టీకి ఏం పీక్తామో, నీ పార్టీకి ఎలా భూస్థాపితం చేస్తామో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.